విక్టరీ వెంకటేష్ గారు సీరియస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో భిన్నంగా సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చేస్తూ వెళ్తున్నారు ఆ మధ్య నారాపత్ సినిమాతో శివ నెత్తిన వెంకటేష్ గారు ఆ తర్వాత ఎఫ్ త్రీ అంటూ కామెడీ ఫార్ములతో సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఎప్పటికప్పుడు ట్రాక్ మార్చి సినిమాలు చేస్తూ వరుస సక్సెస్ అనే దక్కించుకుంటున్నారు ప్రస్తుతం తన కెరీర్లో మైల్ స్టోన్గా నిలిచే డెబ్బై ఐదవ ప్రాజెక్టులో నటించుతున్నారు గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఫుల్ లింక్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు విక్టరీ వెంకటేష్ గారు విక్టరీ వెంకటేష్ గారు హీరోగా ఆయన డెబ్బై మూవీకి హిట్ సిరీస్ చిత్రాల దర్శకుడైన శైలేష్ కుల్ను దర్శకత్వం వహిస్తున్నారు నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ మూవీని టైటిల్ని ప్రకటిస్తూ గిమ్స్ను విడుదల చేసింది ఈ చిత్రానికి సైన్ అనే టైటిల్ని కరెడ్ చేశారు మేకర్స్ వెంకటేష్ గారి నుంచి మ్యాసివ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇదొక ఫుల్ ట్రీట్ ఉండబోతుందని తెలుస్తుంది పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో కూడా ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు గెట్ రెడీ ఫోక్స్ అంటూ రీసెంట్గా ఫ్రీలుక్ పోస్ట్ ని విడుదల చేసిన మేకర్స్ బుధవారం గ్లిమ్స్ని విడుదల చేయడం విశేషం సౌత్ ఇండియాలోని పోర్ట్ సిటీ చంద్రవంస్థాలోని పోర్ట్లో హీరో ఇంట్రడక్షన్స్ ఇన్ని గ్లిమ్స్లో చూపిస్తూ తన క్యారెక్టర్ని పరిచయం చేశారు మేకర్స్ పోర్ట్ ఏరియాలో ఉన్న కంటైనర్ల మధ్య దేనికోసము వెతుకుతూ చేతిలో ఏకే ఫార్టీ సెవెన్ ని పట్టుకుని మరో చేతిలో క్యాప్సిల్స్ని పట్టుకుని వెంకీ కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాల్ని విపరీతంగా పెంచేస్తుంది నేను ఇక్కడే ఉంటున్నారా ఎక్కడికి వెళ్ళను రమ్మను అంటూ తన ముందు గుట్టుగా పడి ఉన్న విలన్స్ బ్యాచ్ని ఉద్దేశించి వెంకటేష్ గారు చెప్తున్న డైలాగ్లు ఆసక్తికరంగా ఉన్నాయి బదాన్స్ లుక్లో ఘటంతో టెరఫిక్ లుక్లో వెంకీ కనిపిస్తున్న తీరు ఆయన పాత్ర మేకవర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్గా ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది గత హిట్ సిరీస్లకు పూర్తి భిన్నంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ ని దర్శకుడు శైలేష్ కొల్ను డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది వెంకటేష్ గారు డెబ్బై ఐదవ ప్రాజెక్ట్ కావడంతో ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మెలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం